పళ్ళు రకాలని మా వెంకటలక్ష్మికి మంగతయారికి ఏదో కొత్త పిచ్చి పట్టింది చూద్దాం రండి వాళ్ళు కూడా ఏంటి మా వెంకటలక్ష్మి తయారు టిప్పు టాప్ గా తయారైపోయారు ఎటు వెళ్తున్నారు

పది కోట్ల అంత డబ్బులు వేస్ట్ మీ ఏంటి మళ్ళీ మినిమం ఆ రేంజ్ అరే గలీల బర్త్డేసుకునే వాళ్ళే బ్యానర్ల మీద బ్యానర్లు కడుతుంటే ఎమ్మెల్యే రేంజ్ ఉంటది కదా ఆంధ్రప్రదేశ్ లో అయితే మన ఫ్లెక్సీలు అదిరిపోవాలి ఈ పబ్లిసిటీ పిచ్చేటే బాబు మీకు అట్లా గాళ్ళ పెట్టి జనాల మధ్యలో ఉన్న స్టిల్లు ఊరంతా ఫ్లెక్సీలు గడితే ఏమనుంటదా వాటిపై కాకిరేట్ మా రేంజ్ వేరు మా రేంజ్ వేరు మాది సన్మానాలు చేయించుకునే రేంజ్ నీది చూసే రేంజ్ మేమైతే పది కోట్లే ఖర్చు పెట్టామమ్మా మొన్న పార్టీ వాళ్ళైతే పందుల పెంపకం ఓపెనింగ్ కి యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టారు తెలుసా నీకు అంతకు ముందు మా పార్టీ ప్రచారానికి పబ్లిసిటీకి ఐదు వందల కోట్లు ఖర్చు తెలుసా అరే సంవత్సరం అయితే ప్రచారానికి పబ్లిసిటీకి జనాలను పోగు చేయడానికి పదివేల కోట్ల వరకు ఖర్చు అయింది లక్షలు ఉండాలా కట్అవుట్ మినిమం ఉండాలా కోట్ల వామ్మో వాయో ఏపీ అప్పుల్లోకి ఎందుకు పడిపోయిందో నాకు ఇప్పుడు అర్థమైందే అప్పులేంట అప్పులు మా బ్యానర్లు ఏం వేస్ట్ కావట్లేదులే గుడిసెలో ఉండే వాళ్ళు పైన కప్పుకుంటున్నారు కదేటి అలాగే పెయింటింగ్ వాళ్ళకు కూడా పని ఉంటుంది ఇంకా నేను శవ పేటికల అమ్మకాయలు పెరగాలని హత్యలు చేస్తున్నట్టుంది పని ఏను గమనుడు నీకేం తెలియదు సినిమా కన్నా పార్టీ కన్నా ప్రచారం ఎట్లు ఉండాలా తెలుసా నువ్వురా అలాగే మేడం ఈొంగి దండం పెడతాడంటే మన పార్టీ ఏంటి పని మీద వచ్చావు చెప్పు ఏరియా అవుతుంది బెడ్లా బెడ్లు హాస్పిటల్స్ అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటదమ్మా అయినా ముందు వాటికి మనకు అలా చెయ్యాలి తర్వాతే పంచి పెడతాంలే అర్థమైందా హాస్పిటల్ లో ఏం మాట్లాడుతున్నావు దేనికన్నా మా పార్టీ కలరే ఉండాలా అర్థమైందా వసే మీ రంగుల కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దే ఆ మేమిచ్చే బర్రెలకైనా గొర్రెలకైనా మా పార్టీ సింబలే ఉండాలా అర్థమవుతుందా అసలే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కదా పాపం చాలా అప్పుల్లో ఉంది ఏ మీ దగ్గర పది లక్షలు కూడా లేవా హలో ఏంటి సిటీ సెంటర్లో మా ఫ్లెక్సీలు కట్టించడానికి యాభై లక్షలు కావాలా యాభై కాకపోతే డెబ్భై తీసుకో మీటింగ్ మాత్రం అద్దెరిపోవాలి సిటీ మొత్తం జనాలతో నిండిపోవాలి అర్థమైందా ఉంటా మరి ఏటమ్మా ఏదో అంటున్నావు అదే అండి హాస్పిటల్లో బెడ్స్ కావాలని చెప్పాను కదా లేదమ్మా నెక్స్ట్ బడ్జెట్లో చూద్దాంలే ఏమంటావు అలాగేనా వెళ్ళి పొద్దు పొద్దునే పత్ వ్యాపారాలు ఎక్కువైపోయినాయి అవసరమా పోవో వాయో ఏంది ఇదంతా మీరు చేస్తున్న పనులేంటే మా తాత చెప్పిండు ఏం చేసినా మన పేరు అట్లా ఉండాలని అలాగే మా అవ్వ కూడా చెప్పింది ఏం పని చేసినా మన బొమ్మ పడాలని ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయమని చెప్పారా మీ తాత మీ మామనా కుడి సేతు దానం చేస్తే ఏడన్సేతికి కూడా తెలియకూడదని చెప్పలేదా మేడం జనాలు రావడం లేదు మేడం వస్తలేరా అట్లయితే పది మంది వస్తే ఇరవై బుల్లెట్ బండ్లు ఫ్రీ ఇస్తామని చెప్పు ఒకవేళ వెయ్యి మంది వచ్చారనుకో ఒక వ్యాన్ ఫ్రీగా ఇస్తామని చెప్పు వసే 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 రాష్ట్రం ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోద్ది పోని తీరుస్తాం టాక్సులు పెంచుతాం అయినా మేమేం చేసినా జనాల కోసమే కదా అయినా జనాల్లో మేము ఉండట్లేదు కాబట్టి ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నాం అరే పక్క రాష్ట్రంలోకి ఇచ్చిన ఫ్యాన్స్ వచ్చినట్ట వాళ్ళని తీసుకుపోయి రిసార్ట్ లో పెట్టిపో అరే ఇంకోటి అక్కడ ఉన్న చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న జనాల్ని ఖాళీ చేయించు అర్థమైందా పార్టీ మీటింగ్కి పూలు కాన్వాయలు రెడీ అయ్యి రే ఇంకోటి జనాలు ఎదురొచ్చి పూల వర్షం కురిపించాలి అర్థమైందా డైలీ మినిమం పది లక్షల కంటే కష్ట తగ్గొద్దు అలాగే మేడం ఇంకోటి రోడ్లన్నీ మన బల్లతో నిండిపోవాలి మంచి అయ్యి ఎంతవరకు ఊగితే అంతవరకు జనాలు ఉండాలి అర్థమైందా సరే పోదాం వెళ్దాం ఎల్లండి ఎల్లండి పబ్లిసిటీ పిచ్ లో ఏదో ఒక రోజు కొట్టుకుపోతారు ఆ బ్యానర్లు సిరిగిపోయే టైం కూడా చాలా దగ్గరలోనే ఉంది చూస్తారు కదండి రంగమతి వార్తలు